नमस्ते एबीसी न्यूज़ के स्वागतम मुंदुगा बुलेटिन हेडलाइन कुक्कल संख्य तग्गिंचडमे लक्ष्यंगा एबीसी प्रोग्राम त्वरलो पिग्स बेगर्स फ्री सिटीगा कार्याचरण रमजान कप 2023 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం రుడా చైర్పర్సన్ శర్మిలా రెడ్డికి హ్యూమన్ ఎక్సలెన్స్ గోల్డెన్ అవార్డ్ అంగన్వాడీల అక్రమ అరెస్టులపై నిరసన న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదు సిఐటియు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కృష్ణ తిరువూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జగనన్న విద్యాదీవన కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి విద్యార్థుల తల్లులు ఖాతాలకు మూడవ త్రైమాసిక లబ్ధిని జమ చేశారు. స్థానిక రాజమహేంద్రవరం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి జగనన్న విద్యాదీవన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ ఏ ఒక్క విద్యార్థి చదువు మానకుండా ఉన్నత విద్య వరకు చదువుకునే విధంగా ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలిచి పథకాలు అమలు చేయడం సరికాదన్నారు. నేటి విద్యార్థుల రేపటి రాష్ట్ర భవిష్యత్తాన్ని నమ్మే మన సీఎం అన్నారు. ఇక విద్యా దీవెన పథకం కింద తల్లుల ఖాతాకు నేరుగా నగదు బదిలీ చేయడం జరిగిందన్నారు. సో అంటే కూడా స్కిల్ కి ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నారో మీకు పలాంటి కావాలి ఇంకా ట్రైనింగ్ అన్నా కూడా స్కిల్ ట్రైనింగ్ కావాలన్నా వేరే కూడా అటాచ్ చేస్తాం. ఇప్పుడు ఎవరు ముందుకు వచ్చారో వాళ్ళకే వాళ్ళ దగ్గర మీకు ట్రైనింగ్ ఇస్తున్నాం. అలా కాకుండా మీకు వేరే సబ్జెక్ట్ లో స్కిల్ కావాలి మాకు అన్నా కూడా విల్ ట్రై టు అరేంజ్ పడతారు. गवर्नमेंट चूड़ी गवर्नमेंट इट इज ओनली थ्रू कॉम्पिटेटिव सो इट इज ओनली थ्रू आउटसाइड योर कॉलेज ट्रेनिंग सो प्रति తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో జరిగిన విషాద సంఘటన తర్వాత కుక్కల సంతతికి తగ్గించేందుకు రాజమండ్రి నగర పాలక సంస్థ ప్రజల విజ్ఞప్తి మేరకు చర్యలు చేపట్టడం హర్షణీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. సోమవారం నగరంలో 49వ డివిజన్ లో గల ఎన్మల్ బత్ కంట్రోల్ ఏబీసీ కేంద్రం వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా ఏబీసీ అండ్ ఏఆర్వి డ్రైవ్ కార్యక్రమాన్ని ఎంపీ భరత్ కమిషనర్ దినేష్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఇదొక మంచి కార్యక్రమమని నగరవాసులు స్వాగతించాల్సిన కార్యక్రమం అన్నారు. ఒక సర్వే ప్రకారం నగరంలో దాదాపు 15,000 కుక్కలున్నట్టు తెలుస్తోందని వీటి సంతతి సంఖ్యను తగ్గించేందుకు ఏబీసీ ఆపరేషన్స్ అత్యవసరమని అన్నారు. ఇప్పుడే మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు చెప్పినట్టు ఒక మాస్ ప్రోగ్రామ్ కుక్కలు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 వార్డ్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 15,000 డాగ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఎస్టిమేషన్. ఈ స్ట్రే డాగ్స్ అన్ని కూడా గతంలో మనకి ఇన్సిడెంట్ కూడా చూసాము హైదరాబాద్ లో ఏదైతే ఒక చిన్నారి ఈ కుక్కలన్నీ కలిపి అటాక్ చేయడం వల్ల చనిపోవడము. సో దీన్ని ఇమిడియట్ గా స్పందించి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వారు ఇక్కడ ఉన్న 15,000 డాగ్స్ కి కూడా ఒక మాస్ ఆపరేషన్ కిందన రోజు ఏదైతే ఆల్మోస్ట్ ఒక 500 డాగ్స్ పర్ వీక్ తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో మొత్తం అన్నాటికి ఫస్ట్ ఏంటంటే యాంటీ రబీస్ వాక్సినేషన్, రెండోది యానిమల్ బర్త్ కంట్రోల్. ఈ రెండు కూడా ఎట్ ఎ టైమ్ చేయించి నెంబర్ ఆఫ్ ఫీమేల్ డాగ్స్ కి చేయించడం వలన ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ ఒక్కొక్క డాగ్ కూడా సుమారుగా ఒక 6 నుంచి యావరేజ్గా 7 కుక్కల్ని బర్త్ నిస్తున్నాయి కాబట్టి ఇవి మాక్సిమం కర్టైల్ చేయడానికి ఉంటుంది. రేపు వచ్చే మాన్సూన్ సీజన్ లోపల మాక్సిమం ఒక 50% అయినా అచీవ్ చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఏదైతే ఈ యొక్క కెనల్స్ని కూడా నంబర్ పెంచి ఒక 500 కుక్కలు ఎట్ ఏ టైం పట్టే విధంగా
ఇక్కడ కెనల్స్ ని కూడా పెంచి ఇక్కడ ఇవి ఇవన్నా సో ఈ 100% సాచురేషన్ ని మనం తీసుకెళ్ళడానికి అచీవ్ చేయడానికి మన మ్యాన్ పవర్ ని ఇంక్రీస్ చేసుకున్నాము లాజిస్టిక్స్ ని కూడా ఇంక్రీస్ చేసుకోవడం జరిగింది సో మ్యాన్ పవర్ లో డాగ్ క్యాచర్స్ దాని తర్వాత మనకు కావాల్సినటువంటి వెటరినరీ డాక్టర్స్ ని హైర్ చేసుకున్నాము సో 50 వార్డులకు సంబంధించి 50 టీమ్స్ సెపరేట్ గా చేయడం జరుగుతోంది సో ఈ టీమ్స్ ప్రతిరోజు కూడా వెళ్లి ఆ వార్డ్ లో ఉన్నటువంటి కుక్కలన్నిటిని పట్టుకొని వారికి అక్కడికక్కడే వాక్సినేషన్ ఇచ్చి ఈ ఇచ్చినటువంటి వాక్సినేషన్ ప్రజలందరికీ కూడా తెలియాలి అండ్ మాకు కూడా తెలియాలి కాబట్టి ఏ డాగ్ కి వాక్సినేషన్ ఇచ్చామో వాక్సినేషన్ ఇవ్వలేదో వీటన్నిటికీ కూడా ఒక ట్యాగ్స్ డిజైన్ చేయడం జరిగింది ఐ యామ్ వాక్సినేటెడ్ ఆర్ఎంసీ అని చెప్పేసి సో ఈ ట్యాగ్ ఉన్నటువంటి ప్రతి డాగ్ కూడా ఇస్ ఎన్ ఇండికేషన్ దట్ ఇట్ ఈస్ వాక్సినేటెడ్ సో ఇది ఎవ్రీ ఇయర్ మనం చేసేటటువంటి ఏఆర్వి ప్రోగ్రామ్ సో ఏఆర్వి ప్రోగ్రామ్లో భాగంగా మనం చేయడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ వ్యాక్సినేషన్ సో సెకండ్ ఆస్పెక్ట్ వచ్చి దీంట్లో మనకి యానిమల్ బర్త్ కంట్రోల్ అంటాం అంటే పాపులేషన్ పెరగకుండా మనం నియంత్రణ చర్యలు తీసుకోవడం సో మనకి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ ఏవైతే డాగ్స్ ఉన్నాయో వాటిని మనము యానిమల్ బర్త్ కంట్రోల్ చేయడం తప్ప ఎటువంటి ఉత్కంఠ భరితంగా జరిగిన రంజాన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది ఆల్ సమీ గ్రూప్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ తాజ్ బిర్యానీ ప్యాలెస్ అధినేత ఎండీ అబ్దుల్లా సౌజన్యంతో దానవాయిపేట మదీనా మసీద్ యూత్ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు సందర్భంగా మదీనా మసీద్ షాదిఖానాలో జరిగిన బహుమతి ప్రధాన సభలో ముఖ్య అతిథులుగా ఆల్ సమీ గ్రూప్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అబ్దుల్లా జాంపేట లాభాబిన్ లైన్ మసీద్ అధ్యక్షుడు హబీబుల్లా ఖాన్ జిల్లా వర్క్స్ బోర్డు అధ్యక్షుడు ఆరిఫ్ పాల్గొనగా మదీనా మసీద్ అధ్యక్షుడు ఎస్ఎం షరీఫ్ అధ్యక్షతన వహించారు ఫైనల్స్లో విజేతగా నిలిచిన ఎంసీసీ సీనియర్స్ జట్టుకు 20,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీని ముఖ్య అతిథులుగా అందజేశారు రన్నర్స్ టీం ఎంసీసీ జూనియర్స్కు 10,000 నగదు బహుమతి ట్రోఫీ అందజేశారు ఇచ్చేసిన ఆర్గనైజర్స్ కి ధన్యవాదాలు ఇది గత 21 సంవత్సరాల నుంచి నడుస్తుంది రంజాన్ కప్ అంటే దారాపేట బర్కత్ కప్ అంటే జాంపేట ఉంటుంది మాకు కూడా వయసు అయిపోయింది బలాలు అయిపోయింది తొందర అయిపోయింది అదే చేయగలుగుతున్నారు కాబట్టి క్రికెట్ కి కోఆపరేట్ చేయాలి మన అసమాన సలామీ ఎనర్జీ డైరెక్టర్ అబ్దుల్లా గారు మళ్ళా నూరు పోసి ఆక్సిజన్ పోసారు పోసింది కాబట్టి మళ్ళా కుర్రోళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఈనాటి విజేతలకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఆర్గనైజింగ్ చేసిన ముఖ్య నాయక కుర్రోళ్ళ కూడా ఆర్గనైజ్ ధన్యవాదాలు అలాగే అల్సలామి గ్రూప్స్ కి నా ధన్యవాదాలు తెలియపరుస్తూ అస్సలాము అలైకుమ్ నగరంలో గత 10 సంవత్సరాలు బట్టి నిర్వహించడం జరుగుతుంది అనివార్య కారణాల వల్ల కొన్ని పనులు కావాలా కొన్ని సంవత్సరాలు బట్టి ఇది నిర్వేయడం జరిగింది దీనిపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టోర్నమెంట్ లో ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి కూడా క్రీడాకారులు వచ్చి ఆడటం జరిగింది మళ్ళీ టోర్నమెంట్ ని రీస్టార్ట్ చేయడం అది దానివైపేట యువత ఈ కార్యక్రమానికి శ్రీకారం చాలా అభినందనీయం ఈరోజు ఈ టోర్నమెంట్ విన్నర్స్ అండ్ రన్నర్స్ కి నా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం రంజాన్ కప్ యూత్ సర్కిల్ కి నా కృతజ్ఞతలు రంజాన్ కప్ 2023 వేదిక మీద ఉన్న పెద్దలకు నా ముందు ఉన్నటువంటి నా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఏ పని చేసినా అది ధార్మిక కార్యక్రమం అయినా సాంఘిక కార్యక్రమం అయినా సేవా కార్యక్రమం అయినా క్రీడా స్ఫూర్తి కలిగిన ఏ పని చేసినా సరే రాజమండ్రి నగరంలో దానవాయిపేట ముస్లిం యూత్ సంబంధించినటువంటి యువకులు ఉండడం అత్యంత సంతోషకరం ముందుగా వారందరికీ రాజమండ్రిలోని ముస్లిం సమాజానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తున్నందుకు మీ అందరికీ కూడా మా అందరి మా పెద్దలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చాలా అటాకంగా మ్యాచ్లు జరిగాయి. ఫైనల్ వరకు కూడా ఎంసీసీ జూనియర్స్ ఎంసీసీ సీనియర్స్ వచ్చారు. దీనికి సహకరించి ఆర్గనైజర్ మంచి ఆర్గనైజ్ చేసిన మన పండుగ టీంకి ఇలాగే మంచి స్పోర్ట్స్ నెక్స్ట్ ఇయర్ కూడా మంచి అంతరంలో మనం పెట్టాలని అనుకుంటున్నాము. ఎంఎస్ అందరికీ కంగ్రాచులేషన్. రన్నర్స్ కావాలి. ఢిల్లీ లేకర్స్ క్యాంప్ లో ఎన్ఫోర్స్మెంట్ శాఖ లోతుగా దర్యాప్తు సాగిస్తే కేసీఆర్ పాత్ర నిరూపించబడుతోందని, కేసీఆర్ సూచనలు సలహాలు లేకుండా అంత పెద్ద కుంభకోణంలో కూతురు కవిత ఒక్కరే కాకుండా కేసీఆర్ పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని, కేసీఆర్ పార్టీలో దమ్మున్న నేతలు లేకపోవడంతో కేసీఆర్ మోసాలను కుంభకోణంలో ప్రశ్నించలేకపోతున్నారని, చిన్న చిన్న కారణాల తన పార్టీ నుండి కేసీఆర్ నిరంకుశంగా బయటకు పంపించిన ఘటనలు ఉన్నాయని, సొంత కూతురు అతిపెద్ద లిక్కర్ కుంభకోణంలో శాస్త్రీయపరమైన ఆధారాలతో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటుండగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగటం అప్రజాస్వామ్యానికి నిదర్శనం అని, టీఆర్ఎస్ పార్టీ నిధులు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నిధులపై కేసీఆర్ కు శ్వేత పత్రం విడుదల చేసే చిత్తశుద్ధి ఉందా అని, కేసీఆర్ విమానం కొనుగోలు వెనుక జరిగిన రాజకోట రహస్యం సమాజానికి తెలియాలని, కవిత నేరం నిరూపించుకునే వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది దొంగలని ఒక ముఠాగా ఏర్పరిచి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఇతర రాజకీయ పార్టీలు ప్రజలు చచ్చుబడిపోయారు. మీ వల్ల ఏమీ కాదు, కేసీఆరే వచ్చి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు తీసుకొస్తాడని కొంతమంది దళారులు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ కనువిప్పు కలిగే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ప్రేమ లేకపోవచ్చు, హైదరాబాద్ ఆస్తులు హైదరాబాద్ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద మాట్లాడకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తెగు ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కమిట్మెంట్ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని చాటడానికి ఎంతో గొప్ప చరిత్రని ఆదర్శంగా తీసుకునేటటువంటి ఒక గొప్ప చరిత్రకారుల గడ్డ ఆంధ్రప్రదేశ్ అని కేసీఆర్ కి గుణపాఠం చెప్పడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక మహోన్నతమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఉద్యమం ద్వారా ఖచ్చితంగా కేసీఆర్ కి గుణపాఠం చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని కాపాడుకోవడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమకారులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి బంగారు భవిష్యత్తు ఉంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దోచుకుపోతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి గుణపాఠం చెప్పాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి దోషం అయిపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కనువిప్పు కలిగే విధంగా మన బిడ్డల భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. మన సంపదను దోచుకుపోతున్నారు, మన శ్రమను దోచుకుపోతున్నారు, ఇవన్నీ అడ్డుకొని సంపన్నులుగా ఆంధ్రలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెజారిటీ పేదరికాన్ని పూర్తిగా తుదముట్టించాలి అంటే ఒక్క రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తేనే ఇక్కడ పేదరికం ఉండదు, అన్ని వర్గాల ప్రజలు సంపన్నులుగా ఉంటారు. అంతేగాని అవసరం లేనటువంటి విషయాల మీద దృష్టి సారించదు, లేని కుల ప్రమేయంతో ఇక్కడ రాజకీయాలను కలుషితం చేయదు. ఇప్పుడున్నటువంటి కుల రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ కులాలని విభజించి కులాల్లో ఉన్నటువంటి ఐక్యతని అభివృద్ధిని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ ప్రధాన రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుణపాఠం చెప్పాలి. అలాగే కేసీఆర్ కి సరైనటువంటి బుద్ధి చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి కమిట్మెంట్, మా సాంప్రదాయం, మా ఆత్మగౌరవం, సత్తా ఏంటో తెలియజేసే విధంగా స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర నేతాజీ మధురి అన్నపూర్ణయ్య 124వ జయంతిని పురస్కరించుకుని స్థానిక జెండా పంజా రోడ్లో ఉన్న మధురి అన్నపూర్ణయ్య పార్కులో మధురి అన్నపూర్ణయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2023 సంవత్సరానికి మధురి అన్నపూర్ణయ్య స్మారక అవార్డును శ్రీపాద లక్ష్మీ నరసింహ నాగ శ్రీనివాస్ కి ఇచ్చి సత్కారం చేశారు. అన్నపూర్ణయ్య పురస్కారాలకు ప్రదానం చేశారు డాక్టర్ బిజవాడ మహేంద్ర మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతి సుందరి, ఓలేటి దివాకర్, డాక్టర్ వేములవాడ వెంకట కృష్ణారావు,
ఒలిం వీడ్ నెల్సన్ ఆందోని అన్నపూర్ణయ్య పునస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం సభలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గానే భారత్రం మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాశ్రావు, ఛాంబర్ మాజీ అధ్యక్షుల అశోక్ కుమార్ జైన్, సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, న్యాయ సలహాదారులు కూపన కూనపరెడ్డి శ్రీనివాస, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలెపల్లి మురళీధర్ మాట్లాడుతూ మద్దూరి అన్నపూర్ణయ్య దేశ స్వాతంత్ర్య కోసం సర్వం త్యాగం చేశారని, అత్యధిక కాలం జీవితం గడిపారని, మద్దూరి అన్నపూర్ణయ్య జీవితాన్ని భావితరాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డు గ్రహీత శ్రీపాద శ్రీనివాస్ మాట్లాడుతూ అవార్డు అందుకోవడం పూర్వజన్మ సుకృతం అన్నారు. ప్రసవించింది కూడా జైల్లోనే చెప్తా ఉన్నారు. ఆల్మోస్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ప్రధానమైన అనుచరుడి కింద కూడా ఉన్నారని మరి చెప్తా ఉన్నారు. మరి అందరికీ కూడా ఒకసారి ఇక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా మెసేజ్ చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా నేషనలిజంతో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా పేట్రియటిజంతో ఉండాలి. మీరు భారతదేశము అందరికీ భారత మాత తల్లి లాంటిది. మీరు మిమ్మల్ని ఎవరు ఏది అడిగినా మీకు జీవితంలో నీకు ఏది ముఖ్యమని అంటే నాకు నా దేశం ముఖ్యమనే పదము మీ అందరి యొక్క మనసుల్లోంచి ఒక ప్రతిధ్వనించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే మన భారతదేశం యొక్క దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడాల్సింది యువత చేతిలోనే ఉంది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనకి ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ. ఎప్పుడైతే ఒక స్టేబుల్ గవర్నెన్స్ ఉన్నప్పుడు మన దేశానికి కూడా ఎప్పుడు ఒక పటిష్టంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఎందుకు చేస్తున్నానంటే మనకి చుట్టుపక్కల దేశాలు కొన్ని శత్రు దేశాలు ఉన్నాయి. మన భారతదేశం యొక్క భూభాగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అన్న క్యాంటీన్లు మూసివేసి పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేందుకే అన్న క్యాంటీన్లను టీడీపీ నాయకులు సహాయంతో నిర్వహించడం జరుగుతోందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. జగ్గంపేట ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేదవారికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ నిర్వహించడం ద్వారా ఆహారం జరుగుతోందని, దీనిలో భాగంగా గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు సహాయంతో భోజనం ఏర్పాట్లు చేశారు. అన్న క్యాంటీన్ నవీన్ ప్రారంభించడం పేదలకు అన్నదానం పంపిణీ చేయడం కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కోర్పు సాయితేజ, కొత్త కొండబాబు ఎర్రంశెట్టి బాబ్జీ, అనుకుల శ్రీకాంత్, బొల్లంరెడ్డి రామకృష్ణ, రేఖ బుల్లిరాజు, వెంపాటి రాజు, దిడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని శ్రీ స్వామి వివేకానంద విద్యాసంస్థల కరెస్పాండెంట్ ఒమ్మి రఘురాం సూచిస్తోంది. నోటి క్యాన్సర్ నివారణకు జగ్గంపేట సిహెచ్సి దంత వైద్యుల శంకరాధ్వర్యంలో జగ్గంపేట వివేకానంద విద్యాసంస్థల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యాసంస్థల నుండి జేవీఆర్ జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. రఘురాం మాట్లాడుతూ ఆరోగ్యం మహాభాగ్యమని, అనారోగ్యానికి గురి చేసే
ఇని గుట్కా తంబాకు తదితర వ్యసనాలకు బానిసై చేతులారా నాశనం చేసుకోకూడదన్నారు డాక్టర్ శంకర్ మాట్లాడుతూ పిల్లలు శుభ్రంగా దంతాలు బ్రష్ చేసుకోవాలని బ్రష్ చేసుకునే విధానం వివరించారు దంతాల విషయంలో శ్రద్ధ తీసుకోవడం ద్వారా దంత సమస్యలతో పాటు నోటి క్యాన్సర్ నివారించవచ్చన్నారు కార్యక్రమంలో వివేకానంద సిబ్బంది సిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు మేము సాగు చేసుకుంటున్న కొండపోడు భూములకు రీసర్వే జరిపించాలని కృష్ణవరం గోవిందపురం లబ్ధిదారులు తహసీల్దార్కు విన్నవించారు జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలోని కొండపాడు భూములను గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని ఇప్పుడు చేసిన సర్వేలో వేరే గ్రామాలకు చెందిన వారి పేర్లు నమోదయ్యాయని తహసీల్దార్కు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మాకు అవే భూములు ఆధారమని అటువంటి కొండపాడు భూమికి మా పేర్లు కాకుండా వేరే గ్రామాల వారి పేర్లు రావడం జరిగిందన్నారు గత సోమవారం జిల్లా కలెక్టర్ ప్రియాదుగా కొన్ని పేపర్లను సరిచేశారని ఇంకా కొన్ని ఉన్నాయన్నారు వెంటనే మాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు పేరు లేకుండా బయట వాళ్ళు పేర్లు పెట్టి వదిలేశారు అడుగుతుంటే మా సంబంధం లేదని మాట్లాడుతుంది ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మా తాతయ్య గారు కొండపోడు చేశారు మా తాతయ్య గారి పైన ఇప్పుడు డూప్లికేట్ పట్ట కట్టాలి అని చేసి ఇప్పుడు మా పేరునట్టే పట్టాలు ఏమీ లేవు పట్ట కోసం అని చెప్పారు కానీ ఇప్పుడు ఆ కొండ మీద మాకు అంటే పేర్లు ఏమీ లేకుండా మాకు అన్ని వేరు వేరు పేర్ల మీద ఇచ్చేస్తారట దానికోసం అనేసి ఎంఆర్ఓ గారిని రిఫర్ చేసుకుంటూ కోరుకుంటూ మాకు న్యాయం చేయాలని దరఖాస్తు పెట్టవచ్చు మీ పేరు మా పేరు బలిన దైవప్రసాద్ అండి మీ ఊరు కృష్ణాపురం అండి చేస్తున్నారండి మా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు అవి మాకు కట్నాల కింద ఇచ్చారు అయ్యో ఇప్పుడు ఎవరికో పెట్టేస్తున్నామని చెప్తున్నారు మరి ఇప్పుడు మాకు లేదు అని అంటే మేము ఇక్కడికి వచ్చాము ఎంఆర్ఓ గారికి పిటిషన్ చేస్తున్నాం ఎంఆర్ఓ గారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మీ పేరమ్మా లోకుమారి అండి కడియం లోకుమారి గంగంపాలెం గ్రామం మీ ఊరు మా ఊరు గంగంపాలెం అండి మీరు మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడారు నమస్కారం నా పేరు పురుగాంగిష్ణ గగ్గంపేట మండలం గోవిందపురం గ్రామ కార్పొరేషన్ మరి ఈ మధ్యనటువంటి ఈ మధ్యన జరిగినటువంటి డి పట్టాల నిమిత్తం జరిగినటువంటి మా గ్రామం సంబంధించిన సర్వేలో మరి జరిగిన అవకతవకలపై అంటే అవకతవకలు అంటే పొజిషన్లో ఉన్న వాళ్ళ పేర్లు పూర్తిగా తీసివేసి పొజిషన్లో లేనటువంటి పొన్నూరుకు సంబంధించిన పేర్లు అన్నీ కూడా ఆన్లైన్ చేయించి ఒక లిస్టు పనిచేయడం ప్రచురించడం జరిగింది ఆ లిస్ట్ చూసిన వెంటనే వాళ్ళ పేర్లు ఇందుపాక అలాగే ఇలా ఎర్రంపాలెం మంజవరపాలెం పుత్తూరు ఇలా అనేక గ్రామాల నుంచి కొత్త కొత్త పేర్లన్నీ ఆ లిస్టులో ఉండడం నిజంగా అనుభవం ఉన్నటువంటి రైతుల పేర్లు అందులో లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయి రైతులందరూ కూడా లబ్బో దిగుకొని పొజిషన్లో రైతులందరూ కూడా మరి లబ్బో దిగుకోవాలని గోలు పెడుతూ గత వారం కాకినాడ స్పందనకి ఫిర్యాదు దరఖాస్తు చేసుకోవడం జరిగింది దరఖాస్తు చేసుకున్న తర్వాత మరి ఇక్కడ ఎంఆర్ఓ గారి ద్వారా కొన్ని పేర్లు అందులో మేము గుర్తించామని కొన్ని పేర్లు అందులో తీయడం జరిగింది మిగిలిన పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే మరి ఈరోజు దరఖాస్తు పెట్టుకోమని ఉండి వాళ్ళు ఫీల్డ్ మీద పంపించి పొజిషన్లో న్యాయం చేద్దామని గౌరవ తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ అర్హులైన అనుభవం రైతులందరూ కూడా ఈరోజు ఎంఆర్ఓ గారు అర్జీ దగ్గరకు వచ్చి తహసీల్దార్ వారికి స్పందనలో అర్జీ పెట్టుకోవడం జరిగింది దీని మీద ఎంఆర్ఓ గారు సర్వే చేయించి ఇందులో కొంచెం ఎక్స్టెంట్లు కూడా తక్కువ ఉన్నాయి అంటే 6 ఎకరం పెట్టి వాడు పొజిషన్లో 4 ఎకరాలు ఉన్నాడంటే 6 ఎకరం పెట్టి మిగిలిన 3 ఎకరాలన్నర కూడా కొన్ని రెండు పేరు చేర్చడం జరిగింది ఇవన్నీ వాస్తవాలు మేడం గారికి ఈరోజు మేము క్లుప్తంగా వివరించడం జరిగింది దానిపై రీసర్వే చేయించి అర్హులైన అనుభవం ఉన్న రైతులందరూ కూడా న్యాయం చేస్తారని మరి మీడియా ముఖంగా తెలియజేస్తుంది జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామం నా పేరు పెద్ద వెంకటేశ్వరరావు ఎక్స్ఎంపీటీసీ మరి గోవిందపురాన్ని ఇటీవలే జరిగిన భూ సర్వే కొండపూడి భూముల భూ సర్వేలో కొన్ని అవకతవకలు జరగడం జరిగింది మరి
భూమి ఆక్రమణలో పొజిషన్ లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి వేరే విలేజ్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళను వేరే గ్రామాల వాళ్ళను తెచ్చి మరి ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి పేర్లు ఇవ్వకుండా వేరే వాళ్ళ పేర్లు పెట్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు అన్యాయం జరిగిందన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టడం జరిగింది. దానిపై ఎంఆర్ఓ గారు కఠినమైన స్పందించి దాన్ని రీసర్వే చేయించి ఆ పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. శాంతియుత నిరసనకు వెళ్తున్న వారిని అక్రమ అరెస్టులు చేయడం దారుణమని అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపడ్డారు. చలో విజయవాడకు వెళ్లకుండా అంగన్వాడీ ఉద్యోగులను జగ్గంపేట గండపల్లి పోలీస్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. హైవే మీదుగా వెళ్లే వాహనాలను నిలుపుదల చేసి పోలీస్ స్టేషన్ వద్ద నిర్బంధించారు. జగ్గంపేట సీఐ సూర్యప్పారావు ఆధ్వర్యంలో జగ్గంపేట గండపల్లి ఎస్ఐలు సిబ్బంది విజయవాడ వైపుకు వెళ్లే వాహనాలను బస్సులు పరిశీలించగా సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న నిరసనలు మహిళ అని చూడకుండా అర్ధరాత్రులు ఇళ్లకొచ్చి నోటీసులు ఇవ్వడం, గృహ నిర్బంధం చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం చాలా దుర్మార్గమన్నారు. గంటలకు బయలుదేరామండి. 4 గంటల బజాజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మమ్మల్ని 8 వేలను బయలుదేరామండి. అందరం ఆడవాళ్ళు అందరినీ ఆఫ్ చేసేసారండి. ఇక్కడ మేము ఎంతగానో ఎంతో సెలల వర్క్లు అయ్యాను ఇయ్యాను బోల్డ్ వర్క్ కనీసం వేతనానికి చేస్తున్నామండి. అలా కూడా మమ్మల్ని గౌరవించకుండా స్త్రీలను చూడకుండా మమ్మల్ని ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టి మేము ఇంటికాడ అందరిని వదిలేసుకుని మాస్క్లు పెట్టుకుని జీతం నష్టం మీద వచ్చి మేము ఇక్కడ ధర్నాలు చేస్తున్నామండి. ధర్నాలు కూడా మమ్మల్ని కనీసంగా చేయనివ్వకుండా మమ్మల్ని ఇలా స్టేషన్లో పెట్టడం ఎంతవరకే సమంజసమో మాకు తెలియదు. మరి మీరే చెప్పాలి, మాకు కనీస వేతనం ఇవ్వాలని పోరాడుతున్నామండి. తెలంగాణ మీద ఎక్కువ ఇస్తామని జగన్ గారే మనకు చెప్పారు. ఆ తెలంగాణ వేతనం కన్నా మాకు 1000 రూపాయలు ఎగస్ట్ ఇస్తానన్నారు. ఆ తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మాకన్నా ఎక్కువ ఉన్నారు కానీ మాకు ఇంకా కనీస వేతనం మాకు అమలు చేయలేదండి. అలాగే సుప్రీంకోర్టు ప్రకారం ఇచ్చిన తీర్పును కూడా మాకు అమలు చేయలేదండి. కేసీఎఫ్ అంటున్నారు ఇప్పటికే సెల్ వర్క్లు అని అయ్యని ఇయ్యని బోల్డ్ వర్క్లు మాకు చెప్పేస్తున్నారండి. మేము ఎంతగానో కష్టపడుతున్నాం, కనీస వేతనం ఇవినా మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోటి కల్పించలేదండి. ఇంకా అలాగే చాలా చాలా ప్రాబ్లమ్స్ అండి. మేము అన్నిటి కోసం మేము మా యూనియన్ మేము అందరం పోరాడదాన్ని మేము ధర్నాకి సిద్ధమవ్వమండి. ఇంటికాడ అందరిని వదిలేసి మేము సెలవు జీతం కట్ చేసుకుని మరి మేము బయలుదేరామండి. మమ్మల్ని ఇలా ఈ మధ్య ఇంత ఇలాగా అడ్డుకుని మమ్మల్ని ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టి మమ్మల్ని ఇలా నిర్బంధిస్తారని మేము అస్సలు అనుకోలేదండి. ఈ ప్రభుత్వం మరి ఎంత వైఖరంగా ఉందో మీరే చూడాలండి. మరి మాకు ఎలాగైనా కనీసం మా ధర్నాన్ని మీరు విజయవంతం చేయించి మాకు కనీస వేతనమైనా కల్పించి మీడియాని కోరుచున్నామండి. రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి అమెరికన్ యూనివర్సిటీ యుఎస్ఏ నుంచి హ్యూమన్ ఎక్సలెన్స్ గోల్డెన్ అవార్డ్స్ అందుకున్నారు. అమెరికన్ యూనివర్సిటీ 121 మంది గవర్నర్లతో ఆమోదించిన హ్యూమన్ ఎలక్షన్స్ ఎక్సలెన్స్ ఆఫ్ గోల్డెన్ అవార్డ్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను అమెరికా యూనివర్సిటీ నుండి వచ్చిన డాక్టర్ మధుకిషన్ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డికి అందజేశారు. స్థానిక దహించో అగ్ని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాస్టర్ డాక్టర్ థామస్ అమెరికన్ పాస్టర్స్ పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామ పరిధిలో ఉన్న ఇసుక ర్యాంప్ నిర్వహణ ఇసుక త్రవ్వకాల వలన గోదావరి గట్టుకు గామన్ బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉంది. లంక గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయి. దీనిపై బీజేపీ మండల అధ్యక్షులు యానాపు ఏస్ ఆధ్వర్యంలో కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంకల గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో కడపలో జరిగిన అన్నమయ్య ప్రమాదం గోదావరిలో జరిగే ప్రమాదం ఉంది. అధికారులు నిర్లిప్త వలన గోదావరి గట్టు బలహీనపడింది. మల్లయ్యపేట కాతేరు వెంకటనగరం పరిసర ప్రాంతాలకు ప్రమాదం ఉంది. గట్టుకు ఆనుకొని విద్యా సంస్థలు ఉన్నాయని వేలాది విద్యార్థులు హాస్టళ్లలో ఉంటున్నారు. రాబోయే రోజుల్లో గోసవారి వరదకు గట్టు తెగి ప్రమాదం జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వానిది అధికారులది బాధ్యత అని హెచ్చరించారు. ఆ ఇసుక ర్యాంప్కి ఇచ్చినటువంటి అనుమతుల కంటే మించి ఇసుక తరలింపు జరిగింది. అలాగే బోట్లలో ఇస్తున్నటువంటి ఇసుక డ్రెడ్జింగ్ ద్వారా లిఫ్ట్ చేస్తున్నారు. దానివల్ల అక్కడ ఉండేటువంటి గట్టుకు ప్రమాదంగా మారింది. ఈరోజున గట్టు కూడా ప్రతిష్ట కోల్పోయింది. దగ్గరలో ఉండేటువంటి గామన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని ప్రమాదం సంభవించే విధంగా ఈరోజు ఇసుక తరలింపులు జరుగుతున్నాయి. అక్కడ నుంచి వస్తున్నటువంటి లారీలు కూడా మోతాదుకి మించి టన్నేజ్కి మించి లారీల్లో ఇసుక తరలింపు చేస్తున్నారు. వీటిపై అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ చేసి వారి అవినీతి మూలంగా ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి. అంతేకాకుండా గామన్ బ్రిడ్జ్ దగ్గర ఉండేటువంటి కెమెరాలు పనిచేయకపోవడం వల్ల ఈరోజుని
అసాంఘిక శక్తులు అన్ని కూడా అక్కడే టెస్ట్ వేసి ఈ రోజుని గంజాయి బ్యాచ్ కానీ ఏదేదో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి వారు కానీ గామన్ బ్రిడ్జ్ దగ్గర ఉండడం జరుగుతుంది. సీతనగరం వెళ్ళేటువంటి ప్రజలందరికీ కూడా దీనివల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి, అక్కడ కెమెరాలు ఏర్పాటు చేయాలి, అలాగే ఇస్క్రాంపులో జరుగుతున్నటువంటి అవతవకలపై చర్యలు తీసుకోవాలి. తక్షణ ఇస్క్రాంపుని నిలిపివేసి గోదావరిని ఆ గట్టుని ఆ గామన్ బ్రిడ్జ్ని కాపాడాలని చెప్పేసి కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయాలి. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం స్థానిక రాజా పబ్లిక్ స్కూల్ 43వ వార్షికోత్సవం గోపికృష్ణ కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా నార్త్ జోన్ డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, నేను పోలీసుగా రాలేదు, ఒక పేరెంట్గా వచ్చానని, అందుకోసం స్కూల్ నుండి వచ్చిన విద్యార్థులను తల్లి గాని తండ్రి గాని ఒక రెండు నిమిషాల వాళ్ళని ప్రేమగా పలకరించడం, వారిని హత్తుకోవాలని, అప్పుడే వారి యొక్క సమస్యలను వివరిస్తారని ఆయన వివరించారు. వైఎస్ఆర్సీపీ ఎస్పీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వరసల ప్రసాద్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు నిర్మించుకొని ఎంత డబ్బు సంపాదిస్తున్నారని, రాజా పబ్లిక్ స్కూల్ మాత్రం పిల్లల యొక్క విద్య కోసమే పనిచేస్తోందని, దానికి నిదర్శన మీ సూర్ ప్రకాష్ రావు అని ఆయన అన్నారు. ఇక్కడ నేను ఈ వార్షికోత్సవం జరుపుకోవడానికి ఊరి పెద్దలు నా టీచర్లు అందరూ సహకరించారు. ఈ సంస్థను మరింత చేరువుగా ప్రజలకిచ్చడమే కాకుండా త్వరలో ఈ సంస్థని ఒక చార్టబుల్ వ్యవస్థగా కూడా స్థాపించాలని నేను అన్ని వ్యవస్థలు చేస్తున్నాను. ఇది నేను చెప్పిన హామీ. మహిళలు డబ్బులు ఆర్టీ యాక్ట్ ప్రకారం వీటిని కూడా నేను ఎలా చేస్తాను. అదేవిధంగా అందరికీ ఎవరు కూడా నేను విద్యను వ్యాపారంగా కానీ మార్చాను. విద్య ప్రజల నుంచి నేను సంతృప్తినే ఆశిస్తున్నాను. విద్యార్థులు అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు 15వ వర్ధంతిని పురస్కరించుకొని అఖిల శోభన్ రతన్ భారత శోభన్ బాబు సేవా సమితి రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో సోమవారం గోదావరి బండ రోడ్ లోకల్ శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు కొనగల్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, సలహాదారు బల్ల శ్రీనివాసరావులు మాట్లాడుతూ, తెలుగు సినిమా ఉన్నంతకాలం తెలుగు ప్రజల హృదయాలలో తమ విలక్షణమైన నటనతో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న నటుడు అని అన్నారు. ప్రతి 7 వర్ధంతిని పురస్కరించుకుని గౌతమి జీవన కారుణ్య సంఘంలోని చిన్నారులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కే ఆనంద్, ఏవి ఎస్టీఎం ప్రసాద్, ఏ అన్నవరం, ఆర్విబిఎస్ శర్మ, జి శివ, మొతికి సత్యనారాయణ, ఎం ప్రకాష్, అడ్డాల అబ్రహం, కె సూర్యప్రకాష్, కె వెంకట్రావు, ఆత్రేయపురం శ్రీనివాస్, జూనియర్ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. పదిహేను సంవత్సరాలు కూడా జయంతి వర్ధంతి కూడా అభిమానులు అందరం బాగా పెట్టినటువంటి శోభన్ బాబు గారి విగ్రహం వద్ద నివాళులు ఘనంగా అర్పించి చేస్తున్నాం. దీన్ని అందరికీ సహకరించిన అభిమానులకి, ఈ విగ్రహానికి కృషి చేసిన పెద్దలకి అందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు గుర్తుండిపోయేలాగా ఉండిపోయింది. ఇది ప్రతి సంవత్సరం ఈరోజు ఆంధ్రుల అందాల నటుడు మా అందరికీ ఇన్స్పిరేషన్ అయి ఉన్నటువంటి మా యొక్క సోగ్గాడు శోభన్ బాబు 15వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మన గోదావరి బండి మీద ఉన్నటువంటి ఈ విగ్రహం దగ్గర మా అభిమానులందరూ కూడా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. శోభన్ బాబు గారు ఏ అయితే ఆశయంతో మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారో అదే ఆశయంతో మా అభిమానులందరూ కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఏదైతే మా సంస్థ ఉందో మా సంస్థ ద్వారా జన్మ దినోత్సవాన్ని, ఈ వర్ధంతి జయంతిని కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దీని కారకులు అయినటువంటి ప్రెసిడెంట్ శ్రీనివాస్ కుమార్ గారు, కార్యదర్శి గుడి శ్రీనివాస్ గారు, మన మిత్ర బృందం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని మార్చి 20న విజయవాడ ధర్నా చౌక్ వద్ద తమ నిరసన తెలియచేయాలని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు విజయవాడ వెళ్తున్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ను రాజమహేంద్రవరంలో పోలీస్ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో విజయవాడ వెళ్లకుండా అడ్డగించి నగరంలో ప్రకాష్ నగర్, త్రీటౌన్ మరియు ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టులకు నిరసనగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడీలో నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు
అధ్యక్షులు ఎం సుందరబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బి పవన్ మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్ తెలంగాణ కంటే 1000 అదనంగా జీతం ఇస్తానని వాగ్దానం చేసిన సంగతి నేడు మరిచారని అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ మార్చి 20వ తేదీన ఈరోజు వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ అంగన్వాడీలకి జగన్ గారు గతంలో ఎన్నికల ముందు తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశాడు. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో గెలిచిన తర్వాత కనీసం వాళ్ళకి ఇవాళ అదనంగా జీతం పెంచినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే వాళ్ళకి బడ్జెట్లో కేటాయింపులు కూడా తగ్గించేటువంటి పరిస్థితి. అదే రకంగా ఈరోజు అనేక రాజకీయ నాయకులు వేధింపులు కానీ ఇతర బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుక్కల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా ఏబీసీ ప్రోగ్రామ్, త్వరలో పిగ్స్ బెగ్గర్స్ ప్రీ సిటీగా కార్యాచరణ. రంజాన్ కప్ 2023 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం. రుడా చైర్పర్సన్ షర్మిలారెడ్డికి హ్యూమన్ ఎక్సలెన్స్ గోల్డెన్ అవార్డు. అంగన్వాడీల అక్రమ అరెస్టులపై నిరసన, న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదు సిఐటియు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ ఒక సెలవు. నమస్తే.